నేను వెర్రిగా ఆలోచించగలను, వెర్రి ఉద్వేగానికి లోను కాగలను, ఇంకా నాకు కావలసిన చోటుకు వెళ్ళగలను. ప్రతి ఆలోచన ఇంకా భావోద్వేగం పట్ల ఎరుకుతూ ఉంటాను. మీరు బాగా సమతుల్యంగా ఉంటే జీవితంలో చేయగలిగిన ప్రతిదీ మీరు చేస్తారు. మీరు ఈ ప్రక్రియను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నిద్రపోయే ముందు చేస్తే కొంచెం దూరాన్ని ఏర్పరచడానికి చాలా సులువైన మార్గం. నేను రోజును సరిగ్గా మొదలు పెడితే, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, సరిగ్గా మాట్లాడితే అప్పుడు ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేం చేస్తారు? నా జీవితాన్ని ఆటవికంగా గడుపుతాను. క్రమశిక్షణ ఉండదు. ఎక్కడ నిద్రపోతానో, ఎక్కడ మేల్కొంటానో నాకే తెలియదు. వరుసగా రెండు రాత్రులు ఒకే దిండుపై నిద్రపోతే అది లగ్జరీ. నేనెప్పుడూ ఏదో ఓ చోటుంటాను. కాబట్టి ఎలాంటి క్రమశిక్షణ లేదు. కానీ రోజు సాధారణంగా 18 నుంచి 20 గంటలు పనిలోనే ఉంటాను. కొంచెం నెమ్మదించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది ఇంకా వేగాన్ని పుంజుకుంటోంది. ఎందుకంటే నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకున్నానంటే, నా లోపల ఏం జరగాలనేది నేను తప్ప మరెవరూ నిర్ధారించలేరు. కాబట్టి ఎవరూ నన్ను విసిగించలేరు. ఎవరూ నాకు విచారంగాని కోపంగాని తెప్పించలేరు. ఎవరైనా నన్ను రాత్రి 2 గంటలకు లేపి ఏదైనా అడిగినా కూడా నాకు ఏ సమస్య లేదు. అసలు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను చాలా ముందుగానే నిర్ణయించుకున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, అసలు ఉద్యోగం గురించే ఆలోచించలేదు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నువ్వు ఎలా జీవిస్తావని దిగులు పడేవారు. నేను తెలీదు, నాకు తెలిసిందల్లా ఏది కుదరకపోతే నేను దక్షిణ భారతదేశపు అడవుల్లో వారాల తరబడి ఒంటరిగా గడిపాను. అక్కడ జీవించడం నేర్చుకున్నాను. ఏది కుదరకపోతే నేను అడవిలోకి వెళ్తాను. మీరు నన్ను చూడలేరు, కానీ నేను బతికే ఉంటాను. నేను చనిపోతాను అనుకోకండి, నాకు ఎలా జీవించాలో తెలుసు అన్నాను. కాబట్టి పనులు, ప్రజలు, సవాళ్లు, ఇంకా అడ్డంకులు, ప్రాథమికంగా వీటన్నింటినీ నేను ఇబ్బందులుగా చూడను. అయితే కొన్ని విషయాలు మీరు మరింత బాగా పనిచేసేందుకు తోడ్పడతాయి, కొన్ని ఆటంకాన్ని కలిగిస్తాయి. అందువల్ల పరిస్థితులకు తగ్గట్లుగా ఉంటాను, అంతే. నేను ఎప్పుడూ ఏ పన్ని గాని ఏ వ్యక్తిని గాని నా జీవితాన్ని తీర్చిదిద్దేవాటిగా లేదా నాశనం చేసేవాటిగా చూడను, ఎందుకంటే నేను దాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను పూర్తిగా. లేదా మరోలా చెప్పాలంటే, నాలో జరిగే ప్రతి ఆలోచన ఇంకా భావోద్వేగం పట్ల ఇరుకుతో ఉంటాను. అందుకని నేను వెర్రిగా ఆలోచించగలను, వెర్రి ఉద్వేగానికి లోను కాగలను, ఇంకా నాకు కావలసిన చోటుకు వెళ్ళగలను. ఎందుకంటే అది కేవలం నేను కోరుకున్న విధంగా మాత్రమే జరుగుతోంది. కాబట్టి మీరు కూడా ఇలాగే ఉండాలని భావిస్తున్నాను. ముందు చెప్పినట్లుగా మీరు కొంచెం దూరాన్ని ఏర్పరిస్తే మీరే చూస్తారు, ఇది పనిచేసే విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఇందులోనే ఉన్నట్లయితే అది చాలా సంక్లిష్టమైన వ్యవహారంలా అనిపిస్తుంది. ఇది సంక్లిష్టమైంది కాదు. మనుషులు కేవలం తమలో తాము దీన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. మైండ్ఫుల్గా ఉండటం గురించి అంటారా? లేదు, నేను దేని పట్ల మైండ్ఫుల్గా ఉండను, సాధారణంగా మైండ్లెస్గా ఉంటాను. అవును, నా తలలో ఒక ఆలోచన కూడా ఉండదు. వీధిలో నడుస్తున్నప్పుడు నాకు ఎలాంటి జ్ఞానం లేదా తెలివి ఉండదు. కేవలం 5 ఏళ్ల బాలుళ్లా నడుస్తాను, ఊరికే ఆనందంగా, ప్రతిదాన్ని చూస్తూ. అది పక్షి కావచ్చు లేదా సీతాకొక చిలుక, పురుషుడు, స్త్రీ, ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎలాంటి ఉద్దేశం లేకుండా ఊరికే చూస్తాను, ఎందుకంటే నా కళ్ళున్నాయి. నేను చూడగలిగిన ప్రతిదాన్నే చూడాలి. కాబట్టి మీరు తీక్షణమైన శ్రద్ధతో ఉంటే, అంతర్గతంగానూ బాహ్యంగానూ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఏది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏది మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుందో అనే వాటితో సతమతమవ్వాల్సిన పనిలేదు. లేదు, చూడండి, సమతుల్యత, ఆంతరంగిక సమతుల్యత అత్యంత ముఖ్యమైన విషయం. మీకు తెలివితేటలుండొచ్చు, మీరు జీనియస్ కావచ్చు, ప్రతిభ ఉండొచ్చు, మరెన్నింటినో కలిగి ఉండొచ్చు, చాలా సంపద కూడా ఉండొచ్చు. కానీ సమతుల్యత లేకపోతే ఇక ఇవన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మీ స్వంత తెలివితేటలు మీకు వ్యతిరేకంగా మారతాయి, మీ సంపద వ్యతిరేకంగా మారుతుంది, మీ సంబంధాలు వ్యతిరేకంగా మారతాయి, ప్రతీది వ్యతిరేకంగా మారుతుంది.
అన్నింటికీ మించి సమతుల్యత. నేను ఎంతో సమతుల్యంగా ఉన్నాను. నేను అట్లాంటాకు బైక్పై వచ్చాను, తిరిగి బైక్పైనే వెళతాను. నేను 70కి దగ్గరలో ఉన్నాను, కానీ ఇంకా బైక్ నడుపుతున్నాను. ఎందుకంటే సమతుల్యత అంతర్గతంగా బాహ్యంగా సమతుల్యతతో ఉండటం చాలా చాలా ముఖ్యం. మీరు సమతుల్యంగా ఉంటే మీకు ఉన్నవన్నీ మీ తెలివితేటలు, మీ సామర్థ్యాలు, మీ ప్రతిభ సహజంగానే సాధ్యమైన ఉత్తమ స్థాయిలో పనిచేస్తాయి. మరోలా చెప్పాలంటే మీరు సమతుల్యంగా ఉంటే మీ జీవితంలో చేయగలిగిన ప్రతీదీ చేస్తారు. చేయలేని దాన్ని ఎలాగూ చేయరు. కానీ మీరు సమతుల్యంగా లేకపోతే చేయగలిగిన దాన్ని కూడా చేయరు. మీ జీవితంలో మీరు చేయలేని దాన్ని చేయకపోతే అది సమస్య కాదు, మీరు చేయగలిగిన దాన్ని కూడా చేయకపోతే మీరు ఘోరం. అలా ఘోరంగా మీరు మారకూడదని నా కోరిక, నా ఆశీర్వాదం. దీనికోసం ఒక సరళమైన ప్రక్రియ ఉంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజుకు 12-15 నిమిషాలు దీన్ని చేయొచ్చు. దీన్ని ఈశాక్రియ అంటారు. మొదట్లో మీరు దీన్ని విని చెయ్యండి, సూచనల్ని అనుసరిస్తూ చేయండి కొంతకాలం పాటు. మీరు దీన్ని ఉదాహరణకు 15 రోజులు లేదా 1 నెల పాటు చేస్తే ఆ తర్వాత మీరు ఎలాంటి గైడెన్స్ లేకుండానే చేయొచ్చు, మీ అంతటి మీరే చేయొచ్చు. ప్రతిరోజు మీకు మీరు గుర్తు చేసుకుంటూ మీ శ్వాసను దానికి అనుసంధానిస్తూ చేయండి. ముఖ్యంగా మీరు దీన్ని నిద్రపోయే ముందు చేస్తున్నట్లయితే మీకు మీ శరీరానికి అలాగే మీకు మనసుకి మధ్య కొంచెం దూరాన్ని ఏర్పరచడానికి ఇదొక సులువైన మార్గం.